గర్భ సమయంలో వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందుటకు సరైన భంగిమలో పడుకోవడం చాలా ముఖ్యం. కనీసం పడుకునే సమయంలో ఒక మోకాలిని వంచి పడుకోండి. మీ మోకాళ్ళ మధ్య దిండును ఉంచండి మరియు రెండవ దిండును మీ నడుము కింద లేదా పడుకోవడానికి సౌకర్యవంతంగా ఉండడానికి ప్రెగ్నెన్సీ దిండును వాడుకోండి. పడుకునేటప్పుడు రెండు కాళ్ళను సూటిగా చాపి పడుకోకండి. ముఖ్యంగా మూడవ త్రైమాసిక దశలో ఇలా పడుకోకండి. దీని వలన కండరాలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతాయి. గర్భంతో ఉన్న ఆడవారు బలహీనమైన కీళ్లను కలిగి ఉండటం వలన త్వరగా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. కావున కండరాలకు బాహ్య మద్దతు తప్పనిసరి. 2 పౌండ్ల కన్నా ఎక్కువ బరువు ఉండే ఏ వస్తువులను అయినా ఎత్తకండి. బరువు ఉండే వస్తువులను ఎత్తవలసి వస్తే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. ఒకవేళ మీరే అలాంటి బరువులు వస్తువులను ఎత్తవలసి వస్తే మీ కాళ్ళ ఆధారంగా ఎత్తండి. కానీ మీ గర్భం పైన దాని ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలి. మీ నడుమును వంచడానికి బదులు మోకాళ్ళను వంచే బరువు ఎత్తండి. గర్భంతో ఉన్న ఆడవారి శరీరంలో ఉండే కీళ్ళు చాలా బలహీనంగా మారి తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. త్వరగా గాయాలకు గురవుతుంటాయి, ముఖ్యంగా వారి వెన్నెముక ప్రాంతం. రోజు చిన్న చిన్న వ్యాయామాలను చేయడం వలన మీ వెన్నెముక బలంగా మారి గర్భంతో ఉన్న ఆడవారిలో కలిగే వెన్ను నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. తో ఉన్న ఆడవారు ఎత్తుగా ఉండే చెప్పులను వాడకూడదు. తక్కువ ఎత్తు ఉన్న షూ మరియు గర్భానికి మద్దతు ఇచ్చే వాటిని వాడటం చాలా మంచిది. 3వ త్రైమాసిక దశలో చాలా సాధారణంగా అని చెప్పవచ్చు. కారణం, శరీరంలో పెరిగే శిశువు పెరుగుదల వలన గురుత్వాకర్షణ మూలం మారుతుంది. నిటారుగా నిలబడడం వలన శరీర బరువు మీ కాళ్ళపైన పడి ఎలాంటి ఇబ్బందులను కలగవు. నిలబడినప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తే విరామాలను తీసుకోండి. ఎక్కువ సమయం సరైన భంగిమలో కూర్చోకపోవడం వలన నడుము నొప్పి లేదా వెన్ను నొప్పి కలిగే అవకాశం ఉంది. కుర్చీలో వీపు సహాయంతో మరియు వెన్నెముక మెడకు సౌకర్యవంతంగా కూర్చోండి. కూర్చునేటప్పుడు దిండుని వెన్నెముక క్రింది భాగంలో ఉంచి సరిగ్గా కూర్చోవడం వలన గర్భం పైన ఒత్తిడి లాంటివి పడవు. వెన్ను భాగంలో నొప్పిగా అనిపించే కండరాలను వేడి లేదా చల్లటి వాటిని తాకించడం వలన త్వరిత ఉపశమనం పొందుతారు. వెన్ను భాగంలో రాయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. వెన్ను నొప్పి అనిపించినప్పుడు కుటుంబ సభ్యులను రాయమనండి. సాధారణంగా మనము వాడే బెడ్లు చాలా మృదువుగా ఉంటాయి, అధిక బరువును మోయలేనివిగా ఉంటాయి. కావున మంచి బెడ్ను వాడండి. గర్భిణులకు సరి అయిన భంగిమలో విశ్రాంతి లేదా నిద్ర చాలా ముఖ్యమని చెప్పవచ్చు. వెన్ను నొప్పి అనేది మూత్రాశయ ఇన్ఫెక్షన్ లేదా ప్రసవానికి గుర్తులుగా కూడా చెప్పవచ్చు. మీ శరీరంలో ఏవైనా గాయాలు లేదా నొప్పులను కలిగి ఉన్నట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అంతేకాకుండా వైద్యుని సంప్రదించకుండా మీరు ఎలాంటి మందులను వాడకూడదు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.